ఓకే గుడ్ గుడ్ ప్రభుజీని దర్శనం చేసుకోండి మాతాజీ. భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే అండి. సో 31వ అధ్యాయం 3వ ఉంది. 31 అండి. వినిపిస్తుందా అండి అందరికి మాట? వినిపిస్తుందండి. ఇప్పుడు పర్లేదు. సో 30 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. కపిల భగవానుడు దేవహూతికి చెప్తున్నటువంటి విషయాల్ని మనం చదువుతున్నాము. సో ఆత్మజ్ఞానం తృతీయ స్కందమా? 3వ స్కందం 32వ అధ్యాయం 31వ అధ్యాయం 3వ స్కందం 2వ పార్ట్. ఓకే అండి. సో 31వ అధ్యాయం వచ్చేసి జీవుల యొక్క గతులను గూర్చి కపిల భగవానుడి యొక్క ఉపదేశములు అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. సో కపిల భగవానుడు మాట్లాడుతున్నారండి. శ్రీ భగవాను వాచ కర్మణా దైవ నేత్రేణ దుర్దేహోపపత్తమే పత్తయే స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసోరేతః కణాశ్రయః దేవదేవుడు పలికెను. దేవదేవుడు అంటే ఇక్కడ ఎవరండి? కపిల భగవానుడు. భగవానుని అధ్యక్షత యందును కర్మఫలమును అనుసరించిను జీవుడు ఒకనొక ప్రత్యేక దేహమును పొందుటకై పురుషుని రేతః కణమును ఆశ్రయించి స్త్రీ గర్భమున ప్రవేశించును. అంటే జన్మ ఎలా జరుగుతుంది అనేటువంటిది చెప్తున్నారు. ఇక్కడ రెండు కారణాలు. జన్మ అంటే ఒక స్త్రీ గర్భంలోకి ఒక జీవి చేరటం అనేటువంటిది చెప్తున్నారు అనమాట. అంటే పురుషుడి యొక్క వీర్యాన్ని ఆశ్రయించి ఆ వీర్యం ద్వారా స్త్రీ యొక్క గర్భంలోకి చేరతాడట జీవుడు. ఎందుకు అంటే అది ఎవరి ద్వారా జరుగుతుంది అంటే భగవంతుడి యొక్క అధ్యక్షతలో జరుగుతుంది. ఏ విధంగా, ఎలాంటి వీర్యాన్ని ఆశ్రయించాలి అనేటువంటిది దేని బేస్ మీద ఉంటుంది అంటే ఆ జీవికి ఉన్నటువంటి కర్మఫలాలని అనుసరించి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మన జన్మ అనేటువంటిది ఆటోమేటిక్గా జరిగేటువంటిది కాదు. మన జన్మ అనేటువంటిది ఏదో అనుకోకుండా మనకు వచ్చినటువంటి జన్మ కాదు. మన యొక్క కర్మఫలాలకి అనుగుణంగా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి శరీరాన్ని భగవంతుడు ఆధ్వర్యంలో మనకి ఇవ్వబడుతుంది అనమాట. అయితే ఈ స్త్రీ గర్భంలోకి ప్రవేశించడానికి ఒక విధానం అనేటువంటిది చందోపనిషత్తులో చెప్పబడి ఉంది అనమాట. చందోపనిషత్తు ఇక్కడ ఉదాహరిస్తారో లేదో తెలియదు. సో అది యాక్చువల్గా ఏంటంటే జీవులు పుణ్యపురుషులు, పుణ్యం చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఈ భౌతిక లోకంలోకి, పాపం చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ భౌతిక లోకంలోకి. అయితే పుణ్యం చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఒక రకంగా వస్తే పాపం చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు వేరే రకంగా భూమి లోపల నుంచి వస్తారనమాట. వాళ్ళు పుణ్యం చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు పైలోకాల నుంచి కిందికి వస్తారు. ఏది భూలోకం, పైలోకాల నుంచి వచ్చినప్పుడు ఎలా వస్తారు అంటే వాళ్ళు వర్షం రూపంలో వర్షపు నీటిని ఆశ్రయించి ఆ జీవుడు వర్షం నీటిని ఆశ్రయించి ఈ భౌతిక లోకంలోకి వస్తారు, ఈ భూమి మీదకు వస్తారు. ఓకే. సో ఆ భూమి మీదకు వచ్చినటువంటి ఆ నీటి చుక్క ఏమవుతుంది అంటే భూమి లోపల గింజల్లోకి చేరుతుంది అది, ఆ వర్షం నీరు. అంటే ఆ జీవుడు కూడా గింజల్లోకి వస్తారు. ఆ గింజల్ని తిన్నటువంటి వాళ్ళ ఆ గింజల్ని తినడం వల్ల వీర్యం తయారైతే అప్పుడు ఆ గింజల్ని తిని వీర్యం తయారైనటువంటి వాళ్ళ వీర్యంలోకి ఆ జీవుడు ప్రవేశిస్తారు. ఆ వీర్యం నుంచి మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే శరీరం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి చందోపనిషత్తులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మనకి భగవద్గీతలో కూడా ఆ చాప్టర్ వచ్చినప్పుడు అది సుమారు 8వ అధ్యాయంలో వస్తుంది. సో 8వ అధ్యాయంలో మనకి అది డీటెయిల్గా వర్ణన ఉంటుంది అనమాట. దేంట్లో ప్రభుజీ? భగవద్గీతలోనా? భగవద్గీతలో 8వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే. మరి ఇప్పుడు వీళ్ళు ఇలా వస్తే వీళ్ళు ప్రభుజీ వేరే పాపం చేసిన వాళ్ళు కింది లోకాల నుంచి వస్తారు. అది ఎట్లా వస్తారు ఇప్పుడు? అది కూడా బీజంలోకి వస్తుంది. ఆ బీజం నుంచి మళ్ళీ తండ్రి వీర్యంలోకి వెళ్తారు. ఓకే. అంటే అది కూడా ఇంకా వర్ష రూపాన ప్రభుజీ?
వర్షరూపం కాదు అది, అది వర్షరూపం కాదు, భూమిలో నుంచి వస్తాయి అన్నమాట అవి. భూమిలో నుంచి వస్తారు జీవులు, అది కూడా మన తండ్రి తినేటువంటి ఆహార పదార్థాలకి చేరతారు వాళ్ళు కూడా. ఆహార పదార్థాలు అంటే ఇప్పుడు మనం తినేటువంటి ఆహారము ఒక పాప జీవిని సృష్టించాలా పుణ్య జీవిని సృష్టించాలా అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మనం ప్రసాదాన్ని మాత్రమే తీసుకున్నాం అనుకోండి, ఓకే, అప్పుడు మనకి పుణ్యజీవులే సృష్టింపబడతారు. ఓకే, అదే మనం అందుకనే మనం తినేటువంటిది పాపమా పుణ్యమా అనేటువంటిది మనం బాగా ఆలోచించి చేయాలన్నమాట. అందుకనే మనం తినేటువంటి ఆహారంలోనే ఉంటుంది అనమాట మనకు పుట్టబోయేటువంటి పిల్లల యొక్క గుణగణాలు. అట్లని కాదు మాతాజీ, అందులోకి చేరతారు జీవులు, చేరతారు తినే ఆహార పదార్థంలోకి జీవుడు చేరతడు. కొత్తగా విన్నాను ప్రభుజీ. ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆహార పదార్థాల నుంచి మనలో మన వీర్యంలోకి ఆ జీవుడు చేరతారు, ఆ వీర్యం నుంచి తల్లి గర్భానికి వెళ్తారు. ఇదంతా ప్రాసెస్ మాతాజీ, అదంతా డీటెయిల్డ్ గా మనకి వేరే క్లాస్ లో వస్తుంది. ఓకే, సో వీర్యం నుంచి ఆశ్రయించి వీర్యం నుంచి తల్లి గర్భంలోకి చేరడం అనేది జరుగుతుంది. పడిచినటువంటి అధ్యాయంలో తెలపబడినట్లు వివిధ నారకీయ పరిస్థితులను అనుభవించిన పిదప జీవుడు తిరిగి మానవ దేహమును అరుదిచ్చును. అదే విషయము ఈ అధ్యాయంలో కొనసాగించబడినది. నరక జీవనమును అనుభవించినటువంటి జీవునకు మానవ జన్మ ఒసుగుటకు కొరకై అతనికి తండ్రి కాదగిన వారి రేతస్సు యందు అతడు ప్రవేశపెట్టబడును. మైదుని క్రియ యందు అతడు తండ్రి రేతస్సు ద్వారా తల్లి గర్భమున ప్రవేశించును. దేహధారులకు జీవులందరులకు ఇది అన్వయించినను అంధతామిశ్ర నరకము నుండి వచ్చినటువంటి జీవుని విషయం ఇది ప్రత్యేకముగా పేర్కొనబడినది. ఆ నరకమున యాతనలను అనుభవించినటువంటి పిదప శునక సూకరాది పలు విధములకు నరక జన్మములను బడిసి తిరిగి మానవ జన్మకు అరుదించినప్పుడు ఏ జన్మము నుండి అతను నరకమునకు పతనము చెందినో అదే జన్మము అతనికి వసగబడును. అంటే ఇప్పుడు ప్రత్యేకించి పాపాలు చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అధ్యాయంలో చూస్తే పాపాలు చేసినటువంటి వాళ్ళనే నరకాలకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. అలా నరకంలో అలా కష్టాలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొన్ని జంతు శరీరాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ జంతు శరీరాలు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ జన్మ ద్వారా అయితే వాళ్ళకి ఆ జంతు శరీరాలు పొందేటువంటి పరిస్థితి వచ్చిందో మళ్ళీ తిరిగి ఆ జన్మను పొందేటువంటి అవకాశం వాళ్ళకి కొన్ని జన్మల తర్వాత వాళ్ళకి ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. ప్రతిదయు భగవానుని అధ్యక్షత ఎందే వనగూడును. ప్రకృతి దేహమును వసగినను అది ఆ కార్యము పరమాత్మను నిర్దేశమందే నెరవేర్చుచున్నది. ప్రకృతిచే నిర్మితము రథముపై జీవుడు భౌతిక జగమున పరిభ్రమించును అని భగవద్గీత ఎందు తెలపబడినది. దేవదేవుడు శ్రీకృష్ణుడు పరమాత్మని రూపమున ఆ వ్యక్తిగత ఆత్మతో ఎల్లప్పుడూ కూడియుండును. ఆ జీవుని కర్మఫలమునకు తగినటువంటి దేహమును వసగమని అతడు ప్రకృతిని ఆదేశించగా అది ఎట్లు ఉణరించును. ఇచ్చట ప్రయోగించబడినటువంటి రేతః కణాశ్రయః అనే పదము మిగులు ప్రధానమైనది. స్త్రీ గర్భమున జీవమును సృష్టించినది పురుషుని యొక్క రేతస్సు కాదనియు జీవుడే రేతః కణమును ఆశ్రయించి స్త్రీ గర్భమున ప్రవేశించిననియు అది సూచించును. దేహము వృద్ధి చెందగలదు. జీవుడు లేకుండా కేవలం మైథున క్రియ ద్వారా జీవనమును సృజించు అవకాశమే లేదు. ఆత్మ అనునది లేదనియు అండము మరియు వీర్యముల కలయిక చేతనే శిశువు జన్మించుననియు పలికిడి భౌతిక సిద్ధాంతము ఏమాత్రము యుక్తము కాదు, అది అంగీకరింపదగినది కాదు. అంటే ఒకవేళ గనక జీవుడు రేతకణాన్ని గనక ఆశ్రయించకపోతే తల్లి గర్భం దాల్చడం అనేది జరగదు. ఎవరైనా చెప్పచ్చు అనమాట, స్త్రీ యొక్క అండం పురుషుని యొక్క ఈ శుక్రకణంతో కలయిక వల్ల జీవుడు తయారవుతున్నాడు అని అంటే అది తప్పు. అది శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి మాట కావచ్చు, కానీ శాస్త్రజ్ఞులు కూడా తెలియని విషయం ఏమిటి అంటే ఆ శుక్రకణంలో ఆత్మ అనేది ప్రవేశించకపోతే అది జరగదు. సో ఆ అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆత్మ కోరుకున్నప్పుడు ఏ శరీరాన్ని దాల్చాలి అంటే భగవంతుడి యొక్క నిర్దేశంలోనే ఆ ఆత్మకి ఫలానా వ్యక్తి యొక్క శుక్రకణంలోకి నీవు ప్రవేశించవచ్చు అని చెప్పేసి భగవంతుడు నిర్దేశిస్తారు. అలా నిర్దేశించినప్పుడు అప్పుడు మాత్రమే అది ఆ శుక్రకణం కలవడం అనేది జరుగుతుంది. కలిసినప్పుడు మాత్రమే అది శరీరాన్ని దాల్చుతుంది అన్నమాట.
అంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఈ ప్రకృతి ద్వారానే ఇదంతా జరుగుతుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఇదంతా కూడా ప్రకృతి కూడా భగవంతుని యొక్క నిర్దేశంలోనే ఇదంతా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు అన్నమాట. సో స్త్రీ గర్భంలోకి జీవుడు ఎలా ప్రవేశిస్తారు అనేటువంటిది చెప్పారు. పలలం త్వేక రాత్రేణ పంచరాత్రేణ బుద్భుదం దశాహేన తు కర్కంధు పేషండం వాతతః పరం మొదటి రాత్రి వీర్యము మరియు అండము కలియును, ఐదవ రాత్రి ఆ మిశ్రణము రుద్భుద రూపమును దాల్చును, పదవ రాత్రి అది రేగు పండు వంటి రూపముగా వృద్ధి చెంది ఆ పిదప క్రమముగా మాంసముద్దగా లేదా అండముగా మార్పు చెందును. అంటే ఏ విధంగా అది అండంగా మార్పు చెందుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మొదటి కలిసినటువంటి మొదటి రాత్రి అది అంటే ఫస్ట్ టైం అది కలుస్తాయి, మొదటి రాత్రి అది కలుస్తుంది, ఐదవ రాత్రి సమయంలో అది ఒక రూపాన్ని దాలుస్తుంది అన్నమాట. అది ఏమంటున్నారు ఇక్కడ అంటే బుద్భుద రూపము అంటున్నారు. బుద్భుదం అంటే బుడగ, బుడగలాగా తయారవుతుంది అన్నమాట. ఇక ఐదవ రాత్రి సమయానికి వచ్చేసరికి అది రేగు పండంత అవుతుంది, ఆ తర్వాత ఒక మాంసం ముద్దలాగా తయారవుతుంది. అంటే ఆ విధంగా పరిణితి చెందుతూ ఉంటుంది అన్నమాట శరీరం. ఆయా మూలములను అనుసరించి దేహము నాలుగు విధములుగా వృద్ధి చెందును. మొదటి రకముకు దేహము వృక్షములు మొక్కలవి భూమి నుండి ఉత్పన్నమగును. రెండవ రకపు దేహము అంటే ఈగలు కీటకములు నల్లులు వేదము నుండి ఉత్పన్నమగును. మూడవ రకపు దేహములు అండముల నుండి ఉత్పన్నమగును. ఇక నాలుగవది ఉదరము నుండి కలుగునది. అండము మరియు వీర్యము కలిసిన పిమ్మట ఆయా పరిస్థితిని బట్టి దేహము మాంసపు ముద్దగనో లేదా అండముగనో వృద్ధి చెందును అని ఈ శ్లోకమును సూచించుచున్నది. పక్షుల విషయం ఇది అండముగా వృద్ధి చెందగా జంతువులు మరియు మనుష్యుల విషయమున మాంసపు ముద్దగా రూపొందును. ఎన్ని రకాల జీవరాశులు ఉంటాయంటే ఇప్పుడు మొత్తం జీవరాశులు అన్ని కూడా మనం చూస్తే నాలుగు రకాలుగా జన్మిస్తాయి అన్నమాట. ఒకటి భూమిలో నుంచి వచ్చేటువంటి జంతువులు, రెండు భూమిలో నుంచి వచ్చేటువంటి జీవులు, అవి వచ్చేసి వృక్షాలు మొక్కలు. శ్వేదం నుంచి వచ్చేటువంటి జీవులు ఈగలు కీటకములు నల్లులు. ఇక మూడవ రకం వచ్చేసి అండాల నుంచి ఉత్పత్తి అయ్యేది. నాలుగవ రకం వచ్చేసి మాంసం అంటే ఉదరం నుంచి వచ్చేటువంటిది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి ఈ శ్లోకంలో చెప్పినటువంటి వివరణ దేనికైనా సరే సేమ్ వర్తిస్తుంది. కాకపోతే ఒకవేళ అది తల్లి గర్భంలో నుంచి కనుక వచ్చేటువంటి జీవరాశికి అయితే కనుక అది మాంసముద్దలా తయారవుతుంది, అదే కనుక పక్షుల గుడ్ల ద్వారా వచ్చేటువంటిది అయితే కనుక ఒక అండంలాగా తయారవుతుంది. మాసేన తు శిరోద్వాభ్యాం బాహ్యాంగ్రూధ్యంగ విగ్రహ నకలోమాస్తి చర్మాణి లింగచిద్రోద్భవస్త్రిభిః. ఒక మాసమున శిరము ఏర్పడును, రెండు మాసముల చివరి వరకు హస్తములు పాదములు ఇతర అవయవములు రూపొందును, మూడు మాసముల చివరకు గోళ్ళు వేళ్ళు బొటన వేళ్ళు రోమములు ఎముకలు చర్మము ఏర్పడును. అట్లే జననేంద్రియము మరియు దేహపు చిల్లులు అంటే నేత్రములు నాసికారంధ్రములు కర్ణములు నోరు గుదము ఇవన్నీ కూడా ఏర్పడును అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా ఏర్పడతాయి అన్నమాట. సో మొదటి మాసంలో ఏమేమి అంటే మొదటి మాసంలో తల వస్తుందంట, రెండవ మాసానికి చేతులు కాళ్ళు వచ్చేస్తాయి, పాదములు ఇతర అవయవాలు అన్నీ వచ్చేస్తాయి, మూడవ నెలకు వచ్చేసరికి మళ్ళీ చేతులకు ఉన్నటువంటి వేళ్ళకి ఉన్నటువంటి గోళ్ళు తర్వాత బొటన వేళ్ళు మళ్ళీ తర్వాత వెంట్రుకలు తర్వాత ఎముకలు చర్మము ఇవన్నీ కూడా వస్తుందన్నమాట. ఆ తర్వాత జననేంద్రియములు ఆ తర్వాత నవరంధ్రాలు ఏర్పడటం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట.
సో ఇవన్నీ సైన్స్ లోనే చెప్పబడలేదండి, ఇవన్నీ శాస్త్రంలో కూడా చెప్పబడ్డాయి. ఒక శిశువు ఎలా తయారవుతుంది అనేది చతుర్భిర్ధాతవః సప్త పంచభిః శత్రుడుద్భవః షడ్భిర్జరాయుణావీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే గర్భధారణము జరిగినటువంటి 4 నెలల లోపుగా 7 ధాతువులు అంటే రసము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థికలు, మధ్య శుక్రము ఏర్పడును. అంటే మొత్తం 4 నెలలు పట్టింది అనమాట మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల కొవ్వులు, మాంసము, అస్థి ఎముకలు అన్ని తయారవడానికి, రక్తము అవన్నీ తయారవడానికి 4 నెలల సమయం పడుతుంది. 5 మాసముల చివర ఆకలి దప్పులు అనుభూతమగును. 6వ మాసపు అంతమున జరాయుచే చుట్టబడినటువంటి పిండము కుక్షియందు కుడివైపు చెరించుటను ఆరంభించును. సో అంటే ఇప్పుడు 6వ మాసానికి మనకి మూమెంట్స్ తెలుస్తాయి అంటారు కదండి, సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. సో 6వ మాసం సమయానికి ఇక్కడ చెరించుట ఆరంభిస్తారట. అది కూడా ఎప్పుడు, ఎటువైపు అంట, ఈ యొక్క గర్భానికి కుడివైపున. 6 మాసముల పిదప దేహము పూర్తిగా తయారైనప్పుడు శిశువు మగపిల్లవాడైనచో కుడివైపుగా తిరుగును, ఆడపిల్ల అయినచో ఎడమ పక్కగా తిరుగును. సో శాస్త్రం చెప్తుందండి మనకి మూమెంట్స్ని బట్టి తెలుసుకోవచ్చు పుట్టేది అబ్బాయా అమ్మాయి అనేది. సో మూమెంట్స్ రైట్ సైడ్ ఉన్నాయి అనుకోండి పుట్టేది అబ్బాయి అంట, మూమెంట్స్ లెఫ్ట్ సైడ్ ఉంటే పుట్టేది అమ్మాయి అని చెప్తున్నారు. మాతుర్జగ్ధాన్న పానాధ్యైర్ జంతుర్జంతు సంభవే తల్లి భుజించినటువంటి ఆహార పానీయముల ద్వారా పోషింపబడే శిశువు క్రమముగా వృద్ధి నొందుచు కీటకములను ఉత్పత్తి స్థానముకు హేయమైనటువంటి మలమూత్ర గర్తనమున పడియుండును. సో తల్లి నుంచి ఆహారాన్ని తీసుకుంటూ ఎక్కడైతే కడుపులో ఎక్కడైతే నీచమైనటువంటి స్థానం ఉంటుందో అంటే మలమూత్రాలు ఎక్కడైతే ఉంటాయో ఆ వాటిల్లో పడి ఉంటాడు అన్నమాట శిశువు. పుణ్యజీవైనా కానీ ఇలాగే కదా ప్రభుజీ, పుణ్యజీవైన మలమూత్రాలు అనే కదా ప్రభుజీ ఎవరైనా అంతే మాత్రాజీ. తల్లి గర్భంలో వచ్చిన తర్వాత అది పుణ్యజీవైనా పాపజీవైనా సరే గర్భంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్తున్నారు అన్నమాట. సో బేసికలీ తల్లి భుజించినటువంటి ఆహారాన్ని ఆయన గ్రహిస్తారు. అది ఏ విధంగా జరుగుతుంది అంటే బొడ్డు ద్వారా, బొడ్డు తాడు ఉంటారు కదండి, బొడ్డు ప్రేగు ద్వారా అది అందబడుతుంది అనమాట శిశువుకి. కానీ శిశువు యొక్క హేయమైనటువంటి పరిస్థితి గురించి ఇక్కడ చెప్తున్నారు, మలమూత్రంలో పడి ఉంటాడు అని చెప్తున్నారు. ఆప్యాయని అని తెలియబడు బొడ్డు తాడు ద్వారా గర్భమందలి శిశువు తల్లి భుజించినటువంటి అన్న సారమును గ్రహించును అని మార్కండేయ పురాణమునందు తెలుపబడినది. ఆ విధంగా శిశువు గర్భమునందు పోషింపబడి రోజు రోజుకు వృద్ధి నొందును. గర్భమందు శిశువు స్థితిని గూర్చి మార్కండేయ పురాణము తెలిపిన విషయము నవీన వైద్య శాస్త్రముచే బలపరపబడినది. అనగా పురాణముల ప్రామాణికత అఖండితమైనది, కానీ మాయావాద తత్వవేత్తలు వాటి ప్రామాణికతను ఖండించుటకు కొన్ని మార్లు యత్నింతురు. సో అంటే గర్భంలోకి ఏ విధంగా శిశువు పోషింపబడతాడు అనేటువంటి విషయం ఇక్కడ పూర్తిగా తెలియజేస్తున్నారండి. సో ఈ స్థితిని, గర్భంలో ఉండేటువంటి శిశువు యొక్క స్థితిని మార్కండేయ పురాణంలో తెలపబడిందంట. సో అదే విషయం నవీన వైద్య శాస్త్రం కూడా ధృవపరుస్తుంది అనేటువంటి విషయం చెప్పారు.
గర్భమందుల శిశువు పూర్తిగా తల్లి భుజించినటువంటి ఆహారము పైననే ఆధారపడును. కనుక గర్భధారణ సమయంలో తల్లికి కొన్ని ఆహార నియమములు విధించబడినవి. అతి లవణము, అతి కారము, అతిగా ఉల్లిపాయ వంటి ఆహారము గర్భవతికి నిషిద్ధము. శిశువు దేహము అతి సుకుమారముగా ఉండి అటువంటి తీక్ష్ణమైనటువంటి ఆహారమును అతను సహించుట కష్టమౌటియే దానికి కారణము. అంటే అందుకని గర్భిణీ స్త్రీలు తినేటువంటి ఆహారం మీద కొన్ని నియంత్రణ అనేది ఉంటుందన్నమాట. ఏం తినచ్చు, ఏం తినకూడదు అనేది. ఘాటైనటువంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఎందుకంటే ఆహారం శిశువుకు చేరుతుంది కాబట్టి శిశువు తట్టుకోలేడు అనమాట. గర్భిణీ స్త్రీలు తీసుకోవలసినటువంటి ముందు జాగ్రత్తలు మరియు వాటికి వారికి విధించబడినటువంటి నిషేధములు, అంటే వేద వాంగ్మయపు స్మృతులయందు తెలుపబడినటువంటి నిషేధములు. అతి ఉపయోగకరములు, సంగమునకు ఒక చక్కని బాలుని వసగుటకు ఎంతటి శ్రద్ధ వహించవలనో వేదవాంగ్మయం నుండి మనం తెలుసుకునవచ్చు. మైథున సంభోగమునకు ముందర గర్భాధాన సంస్కారము ఉన్నత కులస్థులకు తప్పనిసరి అయినట్టు అది శాస్త్రీయము కూడా అయి ఉన్నది. గర్భాధాన సమయమున వేదవాంగ్మయము తెలిపినటువంటి ఆచారములు పద్ధతులు సైతము ముఖ్యమైనవే. శిశువు రక్షణాభారమును స్వీకరించుట తల్లిదండ్రుల యొక్క ప్రథమ కర్తవ్యం. ఏలైనా అట్టి రక్షణను వసగినచు సంగము ఉత్తమ ప్రజలతో నిండి సంగము, దేశము, జాతి యొక్క శాంతి సౌభాగ్యములు వృద్ధి చెందగలవు. సో ఒకప్పుడు పిల్లలకు అనేటువంటి విధానం అలా ఉండేది. గర్భాధాన సంస్కారము అవన్నీ జరిగి ఉండేవి. అందుకనే పుట్టినటువంటి ప్రతి వాళ్ళు కూడా పుణ్యపురుషులై ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటివన్నీ ఏం జరగట్లేదు. ఇంకా వాళ్ళు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు కూడా పాటించట్లేదు. అట్లీస్ట్ గర్భానికంటే ముందు కాకపోయినా కనీసం గర్భధారణ జరిగిన తర్వాత అయినా కానీ వాళ్ళు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు పాటించట్లేదు. వాళ్ళు ఇప్పుడు చూస్తుంటే స్త్రీలు యాక్చువల్గా వాళ్ళ యొక్క గర్భాన్ని ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉంచాలి. ఉంచితేనే ఆ గర్భంలోనికి చేరినటువంటి శిశువు పవిత్రంగా ఉంటారు. పుట్టిన తర్వాత ఆ శిశువు సమాజాన్ని ఉద్ధరించేటువంటి వ్యక్తిగా మారుతారు. లేదు అంటే ఇప్పుడు స్త్రీలు చూస్తుంటే సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు. ఇవన్నీ కూడా ఏం చేస్తాండి, ఇవన్నీ కూడా ఒక పవిత్రమైనటువంటి గర్భంలోకి వెళ్తాయి. మరి అదే గర్భంలో ఒక శిశువు జన్మిస్తే ఆ శిశువు ఎలా ఉండబోతాడు? సో అందుకని స్త్రీలు పవిత్రంగా ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. అందుకనే ఉత్తమ ప్రజలలోకి అంటే ఉత్తమ ప్రజలు ఈ భౌతిక లోకంలోకి రావాలి అంటే స్త్రీ యొక్క పాత్ర ఎంతో ఉందన్నమాట. సో అందుకని శిశువు యొక్క రక్షణాభారాన్ని స్త్రీయే స్వీకరించాలి. అది కూడా ఎన్నో జాగ్రత్తలతోటి శాస్త్రంలో చెప్పబడినటువంటి, వేదాలలో చెప్పబడినటువంటి నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఒక ఉత్తమమైనటువంటి ఒక శిశువుకి జన్మని ఇచ్చే విధంగా తల్లి పాత్ర పోషించాలి. ఒక్కసారి చెప్పరా మళ్ళీ కింది శ్లోకం. మూర్చామప్నోతి ఉరుక్లేశః. తత్రత్యై క్షుదితై ముహుః. అచ్చట గల ఆకలి కొన్న క్రిములు తన సుకుమారముగు దేహమును మరల మరల కుట్టుచుచే అతడు తీవ్ర బాధను లోనగును. ఆ దుర్భర పరిస్థితి కారణమున అతడు ప్రతి క్షణము మూర్ఛితుడగుచుండును. సో శిశువు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఇది మనం భగవద్గీత చెప్పినప్పుడు కూడా శిశువు యొక్క ప్రేయర్స్ ఎలా ఉంటాయో మనం చెప్పినాం. రాబోయే శ్లోకాల్లో శిశువు ఆ పరిస్థితిలో ఉండి నా పరిస్థితి ఇలా ఉంది ఏమిటి అని చెప్పేసి భగవంతుని ప్రే చేస్తాడు అన్నమాట. సో అక్కడ మలమూత్రాల్లో ఉంటారు కదండి ఆ శిశువు. మలమూత్రాల్లో ఉన్నటువంటి శిశువుని ఆ మలమూత్రంలో ఉన్నటువంటి క్రిములు పుడుతూ ఉంటాయి అనమాట. పుట్టిన ప్రతిసారి మూర్చిపోతూ ఉంటాడు. సో మనం అనుకుంటాం ఈ శిశువు ఎప్పుడు నిద్రలోనే ఉంటాడు అని అనుకుంటాం అనమాట. కానీ యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే శిశువు పుట్టిన తర్వాత కూడా చూస్తే శరీరం మీద అక్కడక్కడ రక్తపు మచ్చలు ఉంటాయన్నమాట. ఎర్రగా మచ్చలు ఉంటాయన్నమాట. అవన్నీ ఎందుకు అంటే అవన్నీ కూడా మలమూత్రాల్లో ఉన్నటువంటి క్రిములు
పుట్టడం వల్ల వచ్చినటువంటి మచ్చలు అన్నమాట. సో అవన్నీ స్లో స్లోగా పోతాయి తర్వాత పుట్టిన తర్వాత. కానీ కడుపులో ఉన్నప్పుడు మలమూత్రాల విసర్జన అనేటువంటిది టైం టు టైం జరగాలి గర్భవతి అయినటువంటి స్త్రీ. ఎప్పుడైతే అది మలమూత్ర విసర్జన టైం టు టైం జరగలేదో అప్పుడు అందులో క్రిములు తయారైతాయి. సో ఆ క్రిములు శిశువుని పుట్టే అవకాశం ఉంటుంది. భౌతిక అస్తిత్వపు ఘోర పరిస్థితిని కేవలం తల్లి గర్భము నుండి బయటకు వచ్చినప్పుడే కాక ఆ గర్భమునందును మనము అనుభవింతుము. జీవుడు భౌతిక దేహముతో సంపర్కము నొందిన క్షణము నుండి ఆ దుర్భర జీవనము ఆరంభమగు. కానీ దురదృష్టవశాత్తుగా మనము ఆ అనుభవమును మరచి జన్మపరముకు క్లేశములను అంతగా పట్టించుకున్నాము. అనుకనే జన్మ మృత్యువులకు సంబంధించినటువంటి దుఃఖములను తెలుసుకున్నట్లో మానవుడు సావధానుడై ఉండవలనని భగవద్గీత యందు ప్రత్యేకముగా తెలుపబడినది. ఈ దేహము తయారవుటప్పుడు తల్లి ఉదరమున మనము పలు కష్టములను అనుభవించవలసి వచ్చినట్లుగా మృత్యు సమయమునము మన పెక్కు కష్టములు కలవు. గడిచినటువంటి అధ్యాయమును వివరింపబడినట్లు జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారవలసి వచ్చును. కనుక శునక శూకర దేహములలోనికి ప్రవేశించుట అన్నది పరమ ఘోరమైనటువంటి స్థితి. ఇటువంటి దయనీయ పరిస్థితులు ఉన్నప్పటికీ మాయా ప్రభావం చే మనము సమస్తమును మరిచి ప్రస్తుత నామమాత్ర సుఖమునే మోహితులవుదు. నిజమునకు ఆ సుఖము అన్నది కష్టముల పరిహారము తప్ప మరి ఏదీను కాదు అని వర్ణింపబడినది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకి భౌతిక లోకంలోకి వచ్చిన తర్వాత మనం అనుభవించేటువంటి కష్టాలనే నిజమైనటువంటి కష్టాలు అని మనం అనుకుంటాం. కానీ మనం భౌతిక లోకంలోనికి రాకముందే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మన కష్టాలు స్టార్ట్ అయ్యాయి. కానీ మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేసామో ఇక తల్లి గర్భంలో మనకు అనుభవించినటువంటి కష్టాలన్నీ మనకి ఇంకెప్పటికీ గుర్తుండవు. కానీ నిజం ఏమిటంటే అప్పుడు అంటే జన్మ అంటే అండం రూపంలో ఉన్నప్పటి నుంచే మనకి కష్టాలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే గర్భంలో ఆ క్రిమి కీటకాలతో కుట్టబడినప్పటి నుంచి మనకి కష్టాలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే మనం ఏమనుకుంటాం, ఈ భౌతిక లోకంలో మనము కొన్ని సుఖాలని అనుభవిస్తున్నాము, ఈ సుఖాల కోసమే మనం ఈ భౌతిక లోకంలోకి వచ్చాము, మళ్ళీ జన్మ ఉంటే మళ్ళీ ఇలాంటి జన్మే కావాలి అని కోరుకుంటూ ఉంటాం అన్నమాట. మనకు అది మూర్ఖత్వంతో జరుగుతున్నటువంటిది అన్నమాట. యాక్చువల్గా ఈ సుఖము అనేటువంటిది ఏమిటి అంటే కష్టాలు లేనిటువంటి సమయమే మనం దాన్ని సుఖంగా అనుభూతం చేసుకుంటాం. యాక్చువల్గా అది నిజమైనటువంటి సుఖం కాదు. నిజమైనటువంటి సుఖం నిర్వచనం వేరు, అది ఓన్లీ మనకు ఆధ్యాత్మిక లోకంలో మాత్రమే దొరుకుతుంది. ఈ భౌతిక లోకంలో ఉండేటువంటి సుఖం ఏమిటి అంటే కష్టాలు లేని సమయం అన్నమాట. ఏ విధంగా, అది ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, పనిష్ చేసేటువంటి ఒక పూర్వం రాజులు ఖైదీల్ని పనిష్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే నీళ్ళ మధ్యలోకి తీసుకెళ్లి నీళ్ళలో ముంచిన తర్వాత ఎప్పుడైతే ఇంకా వాడు ఊపిరి పీల్చడం కష్టమవుతుంది అని అనుకుంటారో అప్పుడు బయటికి తీస్తారు. ఆ బయటికి తీల్చినప్పుడు ఒక్కసారి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నమాట. సో ఆ అనుభవించినటువంటి ఆ ఒక్క క్షణం సుఖం ఏదైతే ఉంటుందో అది వాడు నిజమైనటువంటి సుఖంగా భావించకూడదు. ఎందుకంటే ఆ సమయంలో వాడు నీళ్లలో ఉండేటువంటి కష్టం నుంచి బయటపడ్డాడు. అంటే కష్టం లేనటువంటి ఆ ఒక్క క్షణం సుఖంగా భావించడం అనేది ఈ భౌతిక లోకంలో మనం మాయ ప్రభావం వల్ల మోహితులం అవడం వల్ల మనం అలా భావిస్తున్నాము, కానీ అది నిజమైనటువంటి సుఖం కాదు అని చెప్తున్నారు. కటు తీక్ష్ణోష్ణ లవణ మాతృభుక్తై ఉపస్పృష్టః వగరు తీక్ష్ణము అతిలవణము అతిపుల్లనైనటువంటి ఆహార పదార్థములను తల్లి భుజించిన కారణమున శిశువు దేహము నిరంతరము భరింపరాని వేదనకు గురియగును. సో అందుకనే గర్భవతి అయినటువంటి స్త్రీ వగరు పదార్థాలు తినకూడదట, ఘాటైన పదార్థాలు తినకూడదు, ఉప్పు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు తినకూడదు, పుల్లనైనటువంటి పదార్థాలు తినకూడదు. సో ఇవన్నీ మరి పులుపు బాగా ఇష్టపడతారు అనేసి అంటారు కదా ప్రభుజీ, మరి ఇందులో మాత్రం పులుపు తినకూడదనే ఉంది మాట. తినకూడదనే ఉంది, అదే అంటే ఆ కోరిక అతి పులుపు తినకూడదు. అతిపులుపు అంటే ఒకవేళ తింటే మాతాజీ, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారు,
ఏ నెలలో మనకి శిశువుకి ఇబ్బంది అవుతుంది, ఏ నెలలో శిశువుకి ఆకలి అనేది స్టార్ట్ అవుతుందో చూడండి. మూడవ నెల అండి, దాకా చెప్పింది నాలుగో నెల, ఐదో నెల, నాలుగో ఐదు, ఐదులో, ఐదులో కదా, ఆరో నెలలో మూమెంట్స్ అని చెప్పారు. ఐదో నెలలో, ఐదో మాసంలో ఆకలి తప్పులు, ఐదులో ఆకలి తప్పులు, నాలుగో నెల లోపల తింటే ఏం కాదే మాతాజీ. అదే అంటే ఫస్ట్ కొంచెం హింట్స్ ఎస్ ప్రభుజీ, ఫస్ట్ కొంచెం అది పులుపు ఇష్టం అంటారు అంటారు. బహుశా మనకి ఏదైతే తినకూడదో దాని మీదనే మనకి కోరిక ఎక్కువ పెరుగుతుంది మాతాజీ. సో అవి తినటం వల్ల అంట శిశువు భరింపరాని వేదనకి గురి అవుతారట. తల్లి గర్భమున శిశువు దేహ పరిస్థితిని గూర్చి చేయబడినటువంటి వర్ణనలు మన ఊహకు అతీతమైనవి. నిజమునకు అటువంటి స్థితిలో నిలిచి ఉండుట అతి కష్టం. అయినను శిశువు అచ్చటనే నిలిచి ఉండవలసి వచ్చును. తన చైతన్యము అంతగా వృద్ధి కాని కారణంలో అతడు దాన్ని ఓర్చుకును. లేనిచో అతడు మరణించడు వాడే. అది ఏ మాయావసమైనటువంటి వరదానం. అటువంటి ఘోరముగు చిత్రహింసలను సహించుటకు కావలసినటువంటి యోగ్యతలను మాయ దుఃఖమును అనుభవించు దేహమును వసగును. మనకి యాక్చువల్గా మన చైతన్యం వృద్ధి చెందకపోతే ఓర్చుకుంటారనమాట. సో మనకి చైతన్యం వృద్ధి చెందింది అనుకోండి, మనం ఓర్చుకోలేమన్నమాట. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా శిశువుకి వేరే గత్యంతరం లేదు. సో ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ఓర్చుకున్నా ఓర్చుకోలేకపోయినా ఇంకా అక్కడే పడి ఉండాలి. సో కానీ అందుకనే అక్కడ ఆ నరక యాతన అనేది శిశువు అనుభవిస్తారనమాట. అందుకనే తల్లి ఆహారాన్ని శిశువుకి ఏ విధంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే శిశువు సుఖంగా ఉంటారు కడుపులో అనేటువంటిది గ్రహించి అలాంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఉల్బేన సంవృతస్తస్మైన్, ఉల్బేన సంవృతస్తస్మై తస్మిన్, నన్నైశ్చ బహిరావృతః, నన్నైశ్చ బహిరావృతః, ఆస్తే కృత్వా శిరః కుక్షౌ, ఆస్తే కృత్వా శిరః కుక్షౌ, భుగ్న పృష్ఠా శిరోధరః, భుగ్న పృష్ఠా శిరోధరః, మావియందుంచబడి బయట ప్రేవులచే కప్పబడి శిశువు ఆ గర్భమునందు ఒక పక్క పడియుండును. అతని శిరము పొట్ట వైపునకు తిరిగి ఉండి వీపు మరియు మెడ విల్లు వలె వంగి ఉండును. ఇలా ఇలా వంచి వంగి ఉంటాడు అన్నమాట. సో అంటే తలను అంటే మెడ వంచి ఇలా ఉంటుంది అన్నమాట తల. ఇంకొకటి తల అంట పొట్టవైపు భాగంలోకి ఉంటుందంట, వీపు వెనకాల భాగంలోకి ఉంటుంది. శిరము పొట్టవైపునకు తిరిగి ఉండును, వీపు మరియు మెడ విల్లు వలె వంగి ఉండును. గర్భస్థ శిశువు ఉండే పరిస్థితుల్లోనే ఒక వ్యక్తిని ఉంచినచో కొన్ని క్షణములు జీవించుటయు అసాధ్యము కాగలదు. కానీ దురదృష్టవశాత్తు మనము ఆ దుఃఖములనన్నింటినీ మరచి జన్మ మృత్యు బంధము నుండి ఆత్మ ఉద్ధరించవలను అని పట్టించుకొనక ప్రస్తుత జన్మమందు సుఖభాగులము కావలను అని యత్నింతు. ప్రస్తుత నాగరికత ఎంతటి దౌర్భాగ్యమైనదనగా భౌతిక అస్తిత్వపు ఘోరమగు పరిస్థితిని జనులు అవగతము చేసుకున్నట్లుగా ఈ విషయము స్పష్టముగా చర్చింపబడనే బడవు. సో ఇవన్నీ కూడా మనము బాహ్యంగా చర్చించాం, ఈ కష్టాలని వీటన్నిటిని మనం చర్చించాం. కానీ మనం ఏమనుకుంటాం, ఈ భౌతిక లోకంలో ఉన్నంత వరకు ఎలా సుఖంగా ఉండాలా అనేటువంటి ఆలోచనలోనే మనం ఉంటాం. కానీ మనం అనుభవించినటువంటి కష్టాల గురించి జన్మించడానికంటే ముందు, లేదంటే మరణ సమయంలో మనం అనుభవించేటువంటి కష్టాలు, మళ్ళీ మరణించిన తర్వాత మనం చేసినటువంటి పాపాలకు అనుగుణంగా మనం అనుభవించకపోయేటువంటి కష్టాల గురించి మన దైనందిన జీవితంలో చర్చ అనేది లేదు. అందుకనే ఈ మాయ యొక్క ప్రభావంతో ఇది మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. భౌతిక అస్తిత్వాన్ని మనకు ఉన్నటువంటి ఈ ఘోరమైనటువంటి పరిస్థితిని మనం అవగతం చేసుకోలేకపోతున్నాము అనేటువంటి విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారండి. సో ఇదంతా మర్చిపోయాం మనం, జన్మ మృత్యువులోనే మనం పడిపోతున్నాం. ఇవన్నీ లేకుండా ఉండాలి అని అంటే ముక్తిని సాధించాలి. ముక్తిని సాధించే విధంగా మన యొక్క జీవనం ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు. అకల్పః స్వాంగ చేష్టాయాం, అకల్పః స్వాంగ చేష్టాయాం,
శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధ స్మృతిరై స్మృతిర్దైవాత్ కర్మ జన్మ శతోద్భవం స్మరం దీర్ఘమనుచ్ఛాసం శర్మ కిం నామ విందతే ఆ విధముగా శిశువు కదలిక లేకుండా పంజరమందలి పక్షి వలె నిలిచియుండును. భాగ్యవంతుడైనచో ఆ సమయంలో అతడు గత 100 జన్మల కష్టములను గుర్తు తెచ్చుకోగలిగి నిట్టూర్పులు విడుచును. అట్టి స్థితిలో మనశ్శాంతికి అవకాశం ఎక్కడిది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇందాక చెప్పారు కదండి, ఒక విల్లులాగా వంగి ఉంటాడు. సో అలా గనక మనం ఒక 10 నిమిషాలు ఉంచితే మనకి భౌతిక లోకం అంటే మనం పుట్టిన తర్వాత మనల్ని ఇప్పుడు గనక మనం అలానే ఉండు ఒక రోజంతా ఉండు అంటే మనం ఆ కష్టాన్ని తట్టుకోలేము అనమాట. కానీ అలాంటి పరిస్థితుల్లోనే శిశువు ఉండాల్సి ఉంటుంది. యాక్చువల్ గా అంటే ఇంకేం చెప్తున్నారంటే, పంజరంలో ఏ విధంగా అయితే శిశువు బంధించబడి ఉంటుందో ఆ విధంగా ఈ శిశువు కూడా అక్కడ బంధించబడినట్లు ఉండిపోతాడు. ఆ సమయంలో అంట మనకి 100 జన్మల కష్టాలన్నీ కూడా గుర్తొస్తాయట. గుర్తొచ్చి నిట్టూర్పులు విడిస్తారట. ఆ స్థితిలో మనకి మనశ్శాంతి అనేది ఉండదు అని చెప్తున్నారు. జన్మించిన పిదప శిశువు గత జన్మల యందలి దుఃఖములను గూర్చి మరిచినా మరచవచ్చును, కానీ జన్మ మృత్యువుల సమయమున ఘోరము చిత్రహింసలను గూర్చి శ్రీమద్ భాగవతము వంటి ప్రామాణిక గ్రంథములను చదువుట ద్వారా మనము అవగతము చేసుకునగలము. జన్మించిన తర్వాత మనకన్నీ ఇవన్నీ గుర్తుండకపోవచ్చు, కానీ జన్మ మృత్యువు ఈ రెండు సమయాల్లో మనకి కష్టాలన్నీ కూడా గుర్తొస్తాయి. సో అవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి అంటే ఇలాంటి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు చదవడం వల్ల మనకి తెలుస్తాయి. శాస్త్రమునందు మనకు విశ్వాసము లేనిచో అది వేరే విషయము, కానీ ఆ శాస్త్రముల ప్రామాణికత ఎందు విశ్వాసం ఉన్నచో ముక్తి కొరకై మనము సన్నద్ధులము కావలను. అది కేవలం ఈ మానవ జన్మ ఎందే సాధ్యము కాగలదు. ఈ కష్టములను గూర్చి జీవుడు మానవ జన్మ ఎందు లక్ష్యమును చూపనిచో నిశ్చితముగా ఆత్మహత్య చేసుకున్నట్లే కాగలను. అవిద్యను దాటుటకు మానవ జన్మ ఒక్కటే మార్గము అని తెలుపబడినది. ఈ మానవ జన్మ చక్కని నావ కాగా గురుదేవుడే నిష్ణాతుడవు నావికుడు. శాస్త్ర నిర్దేశములకు అనుకూలము పవనముల వంటివి. ఇన్ని సౌకర్యములు ఉన్నప్పటికీ మనము భవసముద్రమును దాటనిచో బుద్ధిపూర్వకముగా ఆత్మహత్య చేసుకున్న వారము కాగలము. సో మనకి యాక్చువల్గా ముక్తిని సాధించడం అనేటువంటిది మన లక్ష్యంగా ఉండాలి. అలా ఉండకపోతే ఇలాంటి కష్టాలన్నీ మళ్ళీ జన్మ జన్మలకి మనం అనుభవిస్తూనే ఉండాలి. పుట్టేటప్పుడు అనుభవించాలి, మరణించేటప్పుడు అనుభవించాలి, భౌతిక లోకంలో మనము మనం ఉన్నంత కాలం కూడా అనుభవించాలి, మళ్ళీ నరకంలోనూ అనుభవించాలి, మళ్ళీ పుట్టేటప్పుడు అనుభవించాలి. ఇవన్నిటి నుంచి మనం కనుక ముక్తులు అవ్వాలి అంటే మన యొక్క మానవ జన్మ అతి ముఖ్యమైనటువంటి జన్మ. ఈ జన్మలో మాత్రమే మనం ముక్తి కోసం ప్రయత్నం చేస్తే సాధ్యం అవుతుంది. మరి ఏ ఇతర జన్మలో కూడా ముక్తి కోసం ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు. ముక్తి కోసం ప్రయత్నం చేసేటువంటి అవకాశం కూడా లేదు. ముక్తి అనేటువంటిది మానవ జన్మ నుంచి మాత్రమే వస్తుంది. కాబట్టి అలాంటి మానవ జన్మని మనం ఒక ఈ భవసాగరాన్ని దాటేటువంటి నావలాగా ఉపయోగించుకోవాలి. ఆ నావకి నావికుడు అవసరం. నావికుడు లేకుండగా సముద్రాన్ని దాటడం అనేటువంటిది నావకి సాధ్యం కాదు. అంటే ఈ శరీరం అనేటువంటిది, ఈ మానవ శరీరం అనేటువంటిది మనకు ఒక నావ అయితే ఈ నావను ఉపయోగించి మనం ముక్తి మార్గానికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే మనకి ఒక నావికుడు కావాలి. ఆ నావికుడే గురువు. ఆ గురువు ద్వారా మనము ఈ యొక్క భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నం చేయాలి. చెయ్యకపోతే మానవ జన్మ వృధా అయిపోయినట్లు. ఒకవేళ కనుక మానవ జన్మను కనుక మనం ముక్తి కోసం కనుక ఉపయోగించుకోకపోండానే మనం మరణిస్తే మనం ఆత్మహత్య చేసుకున్నట్లు అని చెప్తున్నారు. అంటే ఆత్మహత్య అంటే ఆత్మని మనం ఉద్ధరించట్లేదు అని అర్థం అన్నమాట. ఆరభ్య సప్త మాన్మాసాల్ ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ ప్రభుజీ, ఇక్కడ చెప్పారు కదా ప్రభుజీ, జన్మ మృత్యుల సమయంలో ఘోరమ చిత్రాలను చిత్రహింసలను శ్రీమద్ భాగవతం వంటి ప్రామాణిక గ్రంథాలు అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఇది చదివితే అది తెలుసుకోవచ్చు జీవుడు అన్న ప్రభుజీ. ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా కాదు మాతాజీ, ఎప్పుడైనా సరే శాస్త్రం చదివి మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు అది ప్రెగ్నెన్సీ అప్పుడు మంచి మంచి పుస్తకాలు మంచి మంచివి వినాలనేసి అని అంటుంటారు కదా ప్రభుజీ, దానికి ఏమైనా రాశారు? ప్రెగ్నెన్సీ అప్పుడు చదవాలి అని కాదు మాతాజీ, ఇవన్నీ ప్రెగ్నెన్సీ ముందే చదివితే ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటాలో మనం తెలుసుకోవాలి.
మనకు తెలుస్తుందని. ఓకే, తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు చదవాల్సిన వేరు ఉండొచ్చు, కానీ ఇది ప్రెగ్నెన్సీ అప్పుడు చదవాల్సినటువంటి విషయం అని కాదు. ముందే మనకి జ్ఞానం ఉండాలి, ప్రెగ్నెన్సీ కంటే ముందే మనకి జ్ఞానం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే కనీసంగా శిశువుని కష్టపెట్టకుండా ఉండగలుగుతాము. కానీ శిశువుకు ఉండేటువంటి కష్టాలు మనం ఎంత తల్లి ఎంత జాగ్రత్తలు వహించినా గానీ శిశువుకు ఉండేటువంటి కష్టాలు శిశువుకు ఉంటాయి. అంటే వింటారు అనేసి అంటారు కదా ప్రభుజీ, పొట్టలో ఉన్నప్పుడు వింటారు ఇప్పుడు వస్తుంది, అది కూడా వస్తుంది. ఇంకా ఈ పాయింట్ అయితే ఇది కాదు, అక్కడ ఏం చెప్తున్నారు అంటే శిశువు కష్టాలను అనుభవిస్తారు కడుపులో ఉన్నప్పటి నుంచే. ఆ కష్టాలు అనుభవించేటువంటి సమయం ఇప్పుడు ఏ విధంగా అయితే శిశువు ఒక విల్లులాగా వంగి కొన్ని నెలల పాటు అక్కడే ఉంటాం అనేటువంటిది, అది ఎంత కష్టం అంటే అందించినటువంటి ఏ విధంగా ఉంచుతారో ఆ విధంగా అందింపబడి ఉంటాడు అన్నమాట. ఆ గ్రంథం చదువుట ద్వారా మనం అవగతం చేసుకోవాలి, మనకు తెలుస్తుంది. సో ఆ సమయంలో 100 జన్మల పాపాలన్నీ గుర్తొస్తాయంట, 100 జన్మల నుంచి వాడు అనుభవించిన కష్టాలన్నీ గుర్తొస్తాయి అన్నమాట. సో అందుకని ఇలాంటి కష్టాలన్నీ పడకుండా ఉండాలి అంటే మన జీవుణ్ణి మన ఆత్మని మనం భగవద్ధామానికి తీసుకువెళ్ళాలి అని చెప్తున్నారు. ఆరభ్య సప్తమాన్ మాసాల్ లబ్ధ బోధోపి వేపితః నైకత్రాస్తే సుతీవాతై విష్ఠా భూరివ సోదరః ఇప్పుడు దాకా 6 మాసాల గురించి చెప్పారు కదండి, ఇప్పుడు 7వ మాసం గురించి చెప్తున్నారు. సో 6వ మాసం వరకు ఏం జరుగుతుందండి, మూమెంట్స్ ఉంటాయి. రైట్ సైడ్ మూమెంట్ ఉంటే మగ పిల్లవాడు, లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉంటే ఆడపిల్ల అనేటువంటి విషయం. ఇప్పుడు 7వ మాసంలో ఆ విధముగా చైతన్యము కలిగిన వాడై శిశువు సూతి వాయువు చే కదల్చబడుచుండును. అదే హేయమగు ఉదరమున పుట్టినటువంటి క్రిముల వలె అతడు ఒక చోట నిలువజాలకుండును. ఉదరంలో పుట్టినటువంటి క్రిములు కూడా కదులుతూ ఉంటాయి కదండి, సో ఆ విధంగానే శిశువు కూడా ఆ వాయువు యొక్క కదలికతోటి కదులుతూ ఉంటాడు అన్నమాట. దాన్ని సూతి వాయువు అంటారు. సప్తమ మాసమున శిశువు వాయువు చే కదల్చబడుచు ఒక చోట నిలువజాలకుండును, అంటే వాళ్ళ చైతన్యం పెరుగుతుంది అన్నమాట. ప్రసవమునకు ముందు యోని భాగం అంతయు వదులుగా ఆగుటయే దానికి కారణము. క్రిములు ఇచ్చట సోదరునిగా వర్ణింపబడినవి. సోదరుడు అనగా ఒకే తల్లికి జన్మించిన వాడు అని భావం. శిశువు జన్మించిన గర్భమందే క్రిములు సైతము జన్మించిన కారణమున శిశువు మరియు ఆ క్రిములు నిజమునకు సోదరులే అయి ఉన్నారు. మానవుల నడుమ విశ్వజనీన సోదర భావమును నెలకొల్పుటకై మనము తీవ్రముగు ఆతృతను కలిగి ఉన్నాము. కానీ నిజమునకు క్రిములను కూడా మనము సోదరులుగా భావించవలను అని గుర్తించవలసి ఉన్నది. అట్లయినచో ఇతర జీవుల గురించి వేరుగా తెలుపవలసినది ఏమున్నది అనగా సమస్త జీవులను గురించి మనము ఆలోచింపవలను. సో గర్భంలోనే క్రిములు కూడా తయారైతే గర్భంలోనే శిశువు కూడా తయారైతుంది, కాబట్టి గర్భంలో తయారైనటువంటి శిశువుకి ఆ క్రిములు సోదరులు అని చెప్తున్నారు. నాతమాన ఋషిర్భీతః సప్తవద్రిహీ కృతాంజలిః సువీతతం విక్లవయా వాచా యోనోధరే అర్పితః. సప్త ధాతువులతో చుట్టబడి ఘోరమగు స్థితి ఎందున్నటువంటి జీవుడు తనను ఆ స్థితి ఎందు పడవేసినటువంటి భగవానుని వేడుకొనుచు ముకులిత హస్తుడై స్తుతించును. అప్పుడు ఆ జీవుడికి అక్కడ అంటే 7వ నెలలో అటాక్ ఇది. సో 7వ నెల సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ గర్భంలో ఆయనకు ఉన్నటువంటి పరిస్థితికి అది ఘోరమైనటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితికి భగవంతుణ్ణి వేడుకుంటాడు అనమాట, ముకులిత హస్తుడై స్తుతించటం మొదలు పెడతాడు అనమాట. సో తర్వాత శ్లోకం నుంచి శిశువు చేస్తున్నటువంటి భగవంతుడికి శిశువు చేస్తున్నటువంటి ప్రేయర్స్ వస్తాయి. ప్రసవ వేదన సమయమున స్త్రీ ఇక తాను ఎప్పుడునూ గర్భవతిని కాబోనునియు అంతటి తీవ్ర వేదన
స్థితికి స్థితిని ఇకపై పొందనని శబదము చేయునని చెప్పబడినది. అంటే అప్పుడు ఆమె ప్రసవం సమయంలో ఉండేటువంటి కష్టం చూస్తే ఆ కష్టానికి నాకు మళ్ళీ జన్మలో గర్భం వద్దు, మళ్ళీ జన్మలో నేను మళ్ళీ పిల్లల్ని కనను అని ఆమె భావిస్తుంది అనమాట. అదే విధముగా శస్త్రచికిత్సను పొందువాడు సైతము రోగగ్రస్తుడగునట్లుగా ఇకపై వర్తించును అని వాగ్దానము చేయును. అనగా ప్రమాదమునకు గురి అయిన వాడు అదే పొరపాటును తిరిగి చేయును అనొచ్చు శపథములు చేయుచుండును. అదే రీతిగా నరక స్థితి ఎందుంచినప్పుడు జీవుడు జన్మ మృత్యు వలయంలో త్రోయబడినటువంటి పాప కర్మలను తానిక చేయను అనుచు భగవాను ప్రార్థించును. గర్భ నరకము నందున్నప్పుడు జీవుడు తిరిగి జన్మించుట పట్ల మిగులు భీతుడగును. కానీ గర్భము నుండి బయటకు పూర్ణ జీవనమును ఆరోగ్యమును పొందినంతట సమస్తమును మర్చిపోవును. ఆ విధముగా విస్మృతికి గురి అయి అతడు ఏ పాపముల కారణమున ఈ ఘోర స్థితి అందించబడినో అవే పాపములను మరలా మరలా చేయును. సో యాక్చువల్ గా మనకి ఏదన్నా ఒక చిన్న తప్పు జరగడం వల్ల, మనం చేసినటువంటి తప్పు వల్ల కొన్ని కష్టం కలిగింది అనుకోండి, ఆ కష్టం కలిగిన సమయంలో మనం ఏమనుకుంటామంటే అండి, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను, కనీసంగా భవిష్యత్తులో అయినా నేను జాగ్రత్త పడాలి, ఇలాంటి తప్పును చేయను అని మనం ఎలా అనుకుంటామో అలానే ఈ యొక్క ప్రసవ వేతన అనుభవిస్తున్నటువంటి తల్లి అనుకుంటుంది, ఆ ప్రసవ సమయంలో ఆ శిశువు అనుభవిస్తున్నటువంటి కష్టానికి శిశువు కూడా అనుకుంటాడు అనమాట. మళ్ళీ నేను ఎప్పుడు మళ్ళీ జన్మ తీసుకోకూడదు, జన్మ తీసుకుంటే ఇలాంటి కష్టాలన్నీ అనుభవించాలి అని అనుకుంటారు అనమాట. కానీ ఎప్పుడైతే మనం ఆ కష్టాన్ని దాటేస్తామో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మనం చేసినటువంటి మనం అనుకున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ మర్చిపోతాం. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు శిశువు యొక్క పరిస్థితికి శిశువు భగవంతుని ఏ విధంగా స్తుతిస్తున్నాడు అనేటువంటిది ఈ శ్లోకం నుంచి. సోహం వ్రజామి శరణం యకుతో భయం మే యేనే దృశీ గతిరదర్ ఆర్షసతో అనురూపా మానవ దేహమునందున్నటువంటి జీవాత్మ ఇట్లు పలుకును. సో జంతుర్వాచ అంటే జీవుడు అనమాట, మానవ దేహంలో ఉన్నటువంటి జీవుడు గురించి మాట్లాడుతున్నాడు. నానా విధములకు నిత్య రూపములను ధరించి ధరణిపై చరించు దేవదేవుని పాద పద్మములను నేను ఆశ్రయించను. సమస్త భయము నుండి నాకు ఉపశమనము కలిగించగలిగిన వాడును, నా పాప కర్మలకు తగినట్లుగా ఈ స్థితిని కలుగు చేసిన వాడును, అతనే నేను శరణ వేడుదును. సో శిశువు అంటున్నాడు అనమాట. సో ఎవరైతే భగవంతుడు అనేక రూపాలను ధరిస్తారు, అనేక రూపాలను ధరించి చెప్తుంటారు కదండి, భగవంతుడు స్వయంగా భగవద్గీతను కూడా చెప్పారు కదండి. సో నేను ప్రతి యుగంలోనూ జన్మిస్తా, నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను, అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడు అవతరిస్తూ ఉంటారనమాట. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. నానా విధములైనటువంటి రూపాలను దాల్చి ఈ ధరిత్రి మీదకి కాలు మోపేటువంటి దేవదేవుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను, ఎందుకంటే ఆయన మాత్రమే సమస్త భయాల నుంచి దూరం చేయగలడు. ఇప్పుడు నేనున్నటువంటి పరిస్థితిని కలిగించినటువంటి ఆ ఆయన కూడా ఆయనే. అంటే ఇప్పుడు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితికి కారణం ఏమిటి, ఆయన చేసినటువంటి పాపకర్మలు. సో ఆయన చేసినటువంటి పాపకర్మల కారణంగా భగవంతుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు. ఏ ఎవరైతే నాకు ఈ స్థితిని ఇచ్చారో ఆయన నేను శరణు వేడుతున్నాను అనేటువంటిది శిశువు యొక్క మొదటి స్థుతి. ఇసుక చలచరణారవిందం అను పదము పూర్ణ పురుషోత్తముడు దేవదేవుణ్ణి సూచించును. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు వాస్తవముగా ధరిత్రిపై చరించను, శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మనుషుని వలె ధరణిపై చరించియుండను. కనుకనే సాధువులను రక్షించి దుష్టులను శిక్షి నశింపజేయుటకు ధరణిపైన లేదా ఏ విశ్వమనందైనను అవతరించుచు దేవదేవునికి ఈ ప్రార్థనము చేయబడుచున్నది.
అధర్మము వృద్ధి నొంది నిజమైనటువంటి ధర్మయుత కార్యములయందు భేదము పడచూపినప్పుడు సాధువులను రక్షించి దానవులను దునుమానుటకు శ్రీకృష్ణ భగవానుడు అరుదించునని భగవద్గీత యందు ధృవపరచబడినది. ఈ విధముగా ఈ శ్లోకము దేవదేవుడకు శ్రీకృష్ణునే సూచించుచున్నది. ఈ శ్లోకం అందులో మరి ఒక ముఖ్య విషయం ఏమనగా భగవానుడు తన ఇచ్ఛానుసారమే అరుదించును అని తెలుపబడినది. ఎందుకంటే ఇందులో ఇచ్ఛయ అనేటువంటి పదం కూడా ఉపయోగించారన్నమాట. అంటే భగవంతుడు మనలాగా ఒక కండిషనల్ గా రారన్నమాట. సో మనం ఇలాంటి కర్మలు చేసాం కాబట్టి ఈ కర్మల నుంచి మనం అనుభవించాలి కాబట్టి మనం వస్తాం. కానీ భగవంతుడు రావడానికి అలాంటి కండిషన్స్ ఏమి ఉండవు అన్నమాట. ఆంతరంగిక శక్తిచే నా ఇచ్ఛానుసారము నేను అవతరింతును అని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ధృవపరచడు. ప్రకృతి నియమ నిబంధనలకు లోబడి బలవంతముగా అతను అరుదించడు. కనుకనే ఇచ్చట ఇచ్చేయ అని తెలుపబడినది. తన ఇచ్ఛానుసారము అరుదించడి కారణమున అతను ఏ రూపమును విడిగా గ్రహించుట లేదు. ఏ రూపమున ఆ దేవదేవుడు అరుదించునో అది అతని యొక్క శాశ్వత రూపం. దేవదేవుడు శ్రీకృష్ణుడే జీవుని ఘోరస్థితి ఎందు నిలుపుచున్నాడు. కనుక దాని నుండి అతనే ఉద్ధరించగలడు. తత్కారణమున ఎల్లరను శ్రీకృష్ణుని పాదపద్మములనే ఆశ్రయించగలడు. శ్రీకృష్ణుడి సైతము సమస్తమును త్యజించి నాకు శరణం పొందుము అని కోరుచున్నాడు. ఆ దేవదేవుని ధరి చేరినవాడు భౌతిక అస్తిత్వం అనబడక భగవద్ధామమును చేరి తిరిగి రాకుండును అని కూడా భగవద్గీత యందు తెలపబడింది. మనం ఆయన్ని శరణం వేడితే తప్ప మనకి ఇలాంటి కష్టాల నుంచి మనము బయటపడము. సో ఎవరైతే మనకి ఈ స్థితిని కలిగించారో ఆయన్నే శరణం వేడాలి. ఇందులో చెప్తున్నారు కదండి, ఎవరైతే భౌతిక లోకంలోకి అంటే ఈ భూమి మీదకి అవతరిస్తారో, సో వాళ్ళు ఆయన ఎవరండి? భగవానుడు. ఎప్పుడు అవతరిస్తాను అనేటువంటి విషయాన్ని కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ఇక్కడ శిశువు ప్రార్థిస్తున్నది శ్రీకృష్ణ భగవాను అని మనం ఈ కోరిలేట్ చేసుకుంటే అర్థమవుతుంది అనమాట. సో అలా కోరిలేట్ చేసుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవాను ప్రార్థించారు, శ్రీకృష్ణ భగవాను శరణం వేడాలి, అప్పుడు మాత్రమే ఆయన మనల్ని రక్షించగలడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు రక్షించడం అంటే ఏంటండి? అంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా చేయడం. మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా చేయడం అంటే ఏంటండి? అంటే ముక్తిని సాధించాలి. అలాంటి ముక్తిని సాధించాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? శ్రీకృష్ణ భగవాను మాత్రమే. ఆస్తే విశుద్ధం అవికారమఖండబోధం. మాయ యొక్క ఏర్పాటు చేతనే నేను నా తల్లి గర్భమున పడి ఉన్నాను. నాతో పాటు ఇచ్చట కూడా నిలిచి ఉన్నప్పటికీ ఆ ప్రభావితుడును అప్రభావితుడు అవికారుడును అయినటువంటి దేవదేవునికి వందనములను అర్పి అనంతుడైనను అతడు పశ్చాత్తప్త హృదయమున బోధపడగలడు. అటువంటి భగవానునికి నా వందనములు. అంటే ఇప్పుడు నాకు ఈ తల్లి గర్భంలో నేను పడి ఉండడానికి కారణం ఏమిటి అంటే మాయ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో అంటే కర్మలచే బంధితుడు అవడం అనమాట. కర్మలచే బంధితుడు అయినప్పుడు అలాంటి పరిస్థితి వస్తుంది, తల్లి గర్భంలోకి మళ్ళీ మనం చేరతాము. అయితే ఇక్కడ శిశువు ఏమంటున్నాడు అంటే నాతో పాటు ఇక్కడనే నిలిచి ఉన్నటువంటి వాడు. అంటే ఇప్పుడు శిశువు అక్కడ ఉండి కష్టాలని అనుభవిస్తూ ఉన్నాడు గర్భంలో ఉండి. మరి ఆ సమయంలోనే భగవానుడు కూడా ఆయనతో పాటు ఉన్నాడు, అంటే పరమాత్మ రూపంలో తల్లి గర్భంలో ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే పరీక్షన్ మహారాజు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం నుంచి రక్షించడానికి పరమాత్మ రూపంలోకి ఆయన వచ్చారు. కృష్ణుడు అక్కడ పరమాత్మగా వచ్చి అక్కడ పరీక్షన్ మహారాజుని రక్షించారు. అంటే శిశువుతో పాటు
ఆ సమయంలో అక్కడ పరమాత్మ కూడా ఉంటారు. మరి డిఫరెన్స్ ఏంటి? మరి తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు కష్టాలను అనుభవిస్తూ ఉంటే కానీ పరమాత్మ మాత్రం అలాంటి కష్టాలను ఏమి అనుభవించరు. అందుకనే ఇక్కడ శిశువు ఏమంటున్నారు, నేను ఇక్కడ ఉన్నాను కానీ నేనున్నటువంటి పరిస్థితి పరమాత్మకు లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అది అప్రభావితుడు, అంటే ఆయన ప్రభావితం చెందట్లేదు ఆ పరిస్థితులకి, కానీ నేను మాత్రం ప్రభావితం చెందుతున్నాను అని చెప్తున్నారు. అలాంటి దేవదేవునికి నేను వందనాలను తెలియజేస్తున్నాను. ఆయన అనంతుడే అయినా ఒకవేళ మనం పశ్చాత్తాపంతో కనుక మనం అనుభవించితే, మనం పశ్చాత్తాపాన్ని కనుక పొందగలిగితే అలాంటి భగవానుని కూడా మనము అనుభూతం చేసుకోవచ్చు. అలాంటి భగవానుడికి నేను నా వందనాలను తెలియజేస్తున్నాను అని శిశువు ప్రార్థిస్తున్నారు. గడిచిన శ్లోకంలో తెలుపబడినట్లు నేను దేవదేవుని ఆశ్రయించదను అని జీవాత్మ పలుకును. అనగా సహజ స్థితి దృష్ట్యా జీవుడు పరమాత్మునికి సేవకుడే. ఉపనిషత్తుల యందు ధృవపరచబడినట్లు పరమాత్ముడు మరియు జీవాత్మ ఇరువురును ఒకే దేహం మందు నిలిచి ఉండు. వారు మిత్రుల వలె కూర్చుని ఉన్నను ఒకడు దుఃఖించుచుండగా వేరొకడు దుఃఖధూరుడై ఉన్నాడు. అంటే ఒకళ్ళు దుఃఖిస్తూ ఉంటే ఇంకొకళ్ళు దుఃఖానికి సంబంధం లేకుండా ఉంటారనమాట, అలాంటి దుఃఖాలు లేకుండా ఉంటారు. సో అందుకనే భగవానుడు కూడా పరమాత్మ రూపంలో మన శరీరంలోనే ఉన్నారు. ఈ శ్లోకమున విశుద్ధ అవికార అఖండ బోధం అని తెలుపబడినది. అనగా పరమాత్ముడు సర్వదా సమస్త కల్మషములకు దూరముగా నిలిచియుండును. జీవుడు భౌతిక దేహమును కలిగి ఉన్నటువంటి కారణం కలుషితుడై దుఃఖించుచున్నాడు. భగవానుడు కూడా జీవునితో పాటుగా నిలిచి ఉన్నాడు కనుక అతడును భౌతిక దేహమును కలిగి ఉన్నాడు అంటే దీని భావము కాదు. అతడు అవికారుడు అంటే మార్పు రహితుడు. ఇక్కడ అవికారుడు అని అన్నారు అంటే అక్కడ పరమాత్మకి మనలాగా శరీరం లేదు అని చెప్పడం. సో మనకి ఏ విధంగా అయితే శరీరం ఉందో అలాంటి శరీరం పరమాత్మకి లేదు అని చెప్తున్నారు. అతడు సర్వదా సర్వోత్కృష్టుడే కానీ విశుద్ధ హృదయులు కాని కారణమున మాయావాద తత్వవేత్తలు పరమాత్ముడు జీవాత్మకు భిన్నుడు అని ఎరుగుజాలరు. ఇచ్చట ఆతప్యమాన హృదయే అవసితం అని చెప్పబడినది. అనగా పరమాత్ముడు ప్రతి జీవి హృదయమునందు విరాజమానుడై ఉన్నను, కేవలం పశ్చాత్తప్తుడైనటువంటి జీవాత్మకే అనుభూతుడు కాగలడు. తన సహజ స్థితిని మరిచి పరమాత్మునితో ఏకమవగోరుచు ప్రకృతిపై ఆధిపత్యము చలాయించుటకు శాయశక్తులా యత్నించితిని అని జీవాత్మ పశ్చాత్తాపడును. తాను భంగపడినందున ఇప్పుడు అతను పశ్చాత్తాపడుచుడు. అంటే ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటంటే ఇంత ముందు జన్మలో ఆయన ప్రకృతి మీద అజమాయిషి చలాయించారు, ప్రకృతిని మిస్యూజ్ చేశారు. అంటే ఆయనకి ప్రకృతికి ఉన్నటువంటి రిలేషన్ తెలుసుకోలేదు, ఆ ప్రకృతిని ఎలా వాడుకోవాలో తెలియలేదు, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేసారు. సో అలా చేయడం వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని పశ్చాత్తాపడుతున్నారు. ఆ సమయంలో పరమాత్ముడు అంటే ఆత్మ పరమాత్మల నడుము గల సంబంధం గురించి ఇక్కడ చెప్తున్నారు. సో అనుభూతమగును. సో అప్పుడు ఆత్మకి పరమాత్మ గురించి అనుభూతమవుతుంది. వాసుదేవుడే సర్వోత్కృష్టుడు, అతడే ప్రభు, అతడే దేవదేవుడు అనే జ్ఞానము పలు జన్మల పెదపోయే జీవునికో అబ్బును అని భగవద్గీత యందును ధృవపరచబడింది. జీవుడు దాసుడు కనుకనే వాసుదేవుని శరణు జొచ్చుటను ఆ సమయంలో అతను మహాత్ముడు కాగలడు. వాసుదేవుని శరణు జొచ్చును ఆ సమయంలో అతను మహాత్ముడు కాగలడు. అనగా తల్లి ఉదరమందే ఇటువంటి అవగాహనకు అరుదించినటువంటి భాగ్యవంతుడు జీవునికి మోక్షము నిశ్చితమై ఉండును. ఒకవేళ కనుక తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇలాంటి రియలైజేషన్ కనుక వచ్చిందనుకోండి, అయ్యో నేను పక్కనే ఉన్నటువంటి పరమాత్మని కనుక ఆయన గ్రహించగలిగి ఆ పరమాత్మకి శరణు వేయగలిగితే, ఇప్పుడు ఏ విధంగా అయితే శిశువు అలాంటి ప్రేయర్స్ చేస్తుందని చెప్పారు, అలాంటి స్థితికి కనుక శిశువు రాగలిగితే అప్పుడు ఆ జీవుడు ముక్తిని సాధించడానికి అర్హుడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, వాసుదేవునికి శరణు జొచ్చును, అంటే జీవుడు దాసుడు కనుక వాసుదేవుడికి శరణు జొచ్చును అని చెప్తున్నారు. అలాంటి వాణ్ణి మహాత్ముడు అంటారు. సో మహాత్ముడు అనేదానికి మళ్ళీ ఒకసారి ఇక్కడ నిర్వచనం వచ్చిందండి. సో మహాత్ముడు అంటే ఎవరైతే వాసుదేవుడికి శరణు చూస్తారో వాళ్ళు మహాత్ములు. అంతేకాని మనం మహాత్మాని బిరుదిచ్చినంత మాత్రాన మహాత్ములు అయిపోరు. సో శ్రీకృష్ణ భగవానుడు మహాత్ముడు అని ఎవరు చెప్తున్నారు అంటే ఎవరైతే కృష్ణుడికి శరణు పొందుతారో వాళ్ళు మహాత్ములు అని చెప్తున్నారు. ఇక్కడ ఆపుదామండి. సో శిశువు యొక్క ప్రేయర్స్ కంటిన్యూషన్ మళ్ళీ మనం రేపు చదువుదామండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
ప్రభుజీ మనం ఇవాళ జీవుని యొక్క గతులను తెలుసుకున్నాము. అంటే మన జన్మ అనేది కర్మ ఫలాల ఆధారంగానే జరుగుతుంది. పుణ్యం చేసుకున్న వారు పాపం చేసుకున్న వారు అందరు కూడా ఈ భూమిపైకే వస్తారు. అయితే పుణ్యం చేసుకున్న వారు పైలోకం నుండి, పాపం చేసుకున్న వారు కింది లోకం నుండి వస్తారు అని తెలుసుకున్నాము. ప్రకృతి దేహాన్ని ఇచ్చిందను మనం అనుకుంటాము, ప్రకృతే దేహాన్ని ఇచ్చిందని అనుకుంటాము, కానీ అది మాత్రం భగవంతుని వల్లనే వచ్చింది అని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏ విధంగా అయితే శిశువు తల్లి గర్భంలో ప్రవేశిస్తాడో అప్పుడు ఆయన వివిధ రకాలైనటువంటి రూపాలు తెలుసుకున్నాము. అంటే ఫస్ట్ అండము, మళ్ళీ తర్వాత రూపం దాల్చుతాడు, ఆ తర్వాత రేగు పండు అంతా అయ్యి, ఆ తర్వాత మాంసం ముద్దలాగి, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి భాగాలుగా వచ్చి దేహాన్ని ధరించడం జరుగుతుంది అన్నాడు. జీవులు నాలుగు రకాలుగా ఉంటాయని, ఒకటి వృక్షము, అంటే వృక్షము మొక్కలు అవి భూమి నుండి పుడతాయి, అదే విధంగా ఈగలు నల్లులు కీటకాలు, అదే అండం నుండి పుట్టేటివి పక్షులు పక్షాదులు, ఆ తర్వాత ఉదరం నుండి అంటే మాంసం నుండి పుట్టేది జీవులు. ఈ విధంగా నాలుగు రకాలుగా జీవులు వివిధ రకాలుగా పుడతాయని తెలుసుకున్నాము. అదే విధంగా శిశువు ఏ విధంగా దినదినాభివృద్ధి జరుగుతారు అంటే ఫస్ట్ శిరస్సు పాదాలు, తర్వాత చేతులు కాళ్ళు గోళ్ళు వెంట్రుకలు చర్మము, జ్ఞానేంద్రియాలు నవరంధ్రాలు ఎముకలు రక్తము, ఆ విధంగానే ఆకలి దప్పులు పిండం, ఈ విధంగా దినదినంగా గర్భంలో ఈ విధంగా శిశువు అవతారాలు తీసుకుంటాడు. అదే విధంగా రోజు రోజుకి ఈ విధంగా వృద్ధి చెందుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా మార్కండేయ పురాణంలో వివరించడం జరిగింది. అదే విధంగా ఈ విధంగా ఉన్నప్పుడు కూడా అయితే గర్భిణీలు కూడా గర్భస్రావం గర్భావస్థలో ఉన్నప్పుడు కూడా చాలా నియమాలను పాటించాల్సి వస్తుంది. నియమ నిబంధనలను పాటించకపోతే వాటి శిశువుకు కూడా ప్రాబ్లం అవుతుంది అని తెలుసుకున్నాము. అయితే ఇప్పుడైతే అలాంటివి చాలా తగ్గించారు. గర్భావస్థలోనే అన్ని గర్భధారణ సమయంలోనే ఏవి చేయకూడదో అవే చేస్తున్నారు, ఏవి తినకూడదో అవే తింటున్నారు. ఆ విధంగా కూడా ఈగ ఇప్పుడు కూడా అట్లా చేస్తున్నారు. అదేవిధంగా తల్లి గర్భంలో ఉంటే కూడా చాలా కష్టాలు శిశువుకి మొదలవుతుంటాయి. అయితే ఎవరైతే వాళ్ళు ఒగరు కానీ ఘాటు కానీ ఉప్పు కానీ పులుపు కానీ తినకూడదు, అది నుండి శిశువుకి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా శిశువు ఈ గర్భావస్థలో ఉన్నప్పుడు కూడా జన్మ మృత్యు మధ్య నలుగుతూనే ఉంటాడు. అంటే ఆయన ఆ గర్భావస్థలో అలా తిరిగి పడుకున్నప్పుడు కూడా చాలా డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తుంటాడు. అది మనకి తెలియదు, కానీ శిశువు మాత్రం ఆ విధంగా చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. అంటే ఈ శరీరం నాకు వద్దు, ఇంకా నాకు ఇంకొకసారి వద్దు అన్నట్టు ఆయన అనుకుంటాడు అన్నమాట. అందుకనే ఇవన్నీ చాలా బాగుండాలంటే అదంతా కూడా ఆయన కూడా అక్కడ ఒక గురువు అనేది ఉండాలి అని అనుకున్నాము. ఈ శరీరము ఆ విధంగా ఈ శరీరం అంతా ఒక నావ లాంటిది, నావతో పోల్చారు. ఆ నావను నడిపించే నావకుడు గురువు అని తెలుసుకున్నాము. అదే విధంగా శిశువు గురించి ఇంకా తెలుస్తూ ఆయన ప్రసవ సమయంలో ఎంత బాధపడుతుంటాడు, శిశువు బాధపడుతూ ఉంటాడు, అదేవిధంగా తల్లి కూడా బాధపడుతూ ఉంటుంది ఇలాంటి జన్మలు మనకి మళ్ళీ వద్దు అని. ఇప్పుడు ఇంకా శిశువు యొక్క శృతిని గురించి తెలుసుకుందాము. ఆయన ఇంకా ఏ విధంగా భగవంతుని ప్రార్థిస్తాడు, అనేక రూపాలలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆయన కీర్తిస్తూ ఉంటాడు, కష్టాలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. దేవాది దేవుడే వీటన్నిటికీ కారణం అని కూడా ఆయనకు తెలుస్తుంది. అదేవిధంగా పశ్చాత్తాపం గురించి కూడా కొంచెం తెలుసుకోవడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? కొత్తగా జాయిన్ అయిన వారు కృష్ణ కుమారి, మాతాజీ హరే కృష్ణ, పరిచయం చేసుకుంటారా మాతాజీ మీరు?